శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం అనేది పూర్తిగా అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా మీరు ఊహించిన స్థాయిలో అద్భుత ఫలితాలు ఉండవు కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల కోసం బాగా కష్టపడి చదవాలి అప్పుడే జ్ఞాపక శక్తి బాగుండి పోటీ పరీక్షల్లో రాణిస్తారు అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చేటటువంటి సూచనలు ఏప్రిల్ నెలలో కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార పరంగా కూడా మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు కనిపించవు లాభాలు కనిపించినా కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల కొద్దిగా నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు అలాగే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ అవసరానికి ధనం చేతికి వచ్చినప్పటికీ ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఏప్రిల్ నెలలో మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయాలి లేకపోతే డబ్బులు ఎక్కువగా ఖర్చైపోయే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అప్పులకు దూరంగా ఉండాలి సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ అంతిమంగా ఆ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్య భావనలు ఉన్నప్పటికీ అంతిమంగా మాత్రం ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న ఉన్న పరస్పర సహకారంతో ఆ విభేదాభిప్రాయాలకు చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు అంతిమంగా ఆ విభేదాభిప్రాయాలన్నీ పరిష్కరించబడతాయని చెప్పుకోవాలి అలాగే మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు మీ మనోధైర్యమే ఏప్రిల్ నెలలో మీకు శ్రీరామరక్ష మనోధైర్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే సాంఘికంగా కూడా మీ మీద ఏడుపులు పెరుగుతాయి మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే సాంఘికంగా ఎన్ని ప్రతికూల శక్తులు ఎదురైనప్పటికీ మొక్కువోని ధైర్యంతో ముందడుగు వేసి ఆ ప్రతికూల శక్తులన్నీ తిప్పికొడతారు అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగులకి కావలసిన చోటుకు బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని తట్టుకుని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది ధన నష్టం అప్పుడప్పుడు జరిగినప్పటికీ అవసరానికి మాత్రం ఏదో ఒక విధంగా ధనం చేకూరుతుందని చెప్పుకోవాలి మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో మేషరాశి వాళ్ళకి ఆవేదనతో కూడిన ఆనందకరమైన జీవితం అని చెప్పుకోవాలి అంటే ముందు ఖచ్చితంగా ఆవేదన వస్తుంది ఆ ఆవేదన తొలగింపజేసుకుని ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అంతిమంగా మాత్రం ఆనందయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు ఈ నెలలో మీ కలిసి వచ్చేటటువంటి తేదీలు ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఇరవై ఐదు ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు రెండు పది పన్నెండు పదమూడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి అలాగే ఈ నెల మొత్తం మీకు కలిసి రావాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి ఈ నెలలో వీలైనప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవార ప్రదక్షిణలు చేయండి ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు ఆవేదనతో కూడిన ఆనందంలో ఆవేదన తొలగిపోతుంది ఆనందం తొందరగా మీరు అందిపుచ్చుకోవచ్చు ప్రతి నెలలో మీ వార ఫలాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతిరోజు దినఫలాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతి సంవత్సరం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతి వారం వార ఫలాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ సరైన సమాచారం సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే భక్తి ఛానల్ చూడటం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి